గ్రామంలో దళితులపై దాడి చేసిన అగ్రవర్ణ కులస్తులు. ముక్కుడుపల్లి నోకరాజు అనే యువకుడిపై అతి దారుణంగా దాడి చేసి గాయపరిచారని ఈ రోజు రోలుగంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం గ్రామానికి చెందిన పలువురు పదుల సంఖ్యలో ఇంటిపై దాడి చేసి అతి దారుణంగా మహిళలు అని చూడకుండా విచక్షణ రహితంగా జరిపిన దాడుల్లో పలువురికి గాయాలు. పండుగ సందర్భంగా గ్రామంలో గత రాత్రి ఇరు వర్గాలకు చిన్న వివాదం ఏర్పడగా ఈ రోజు ఉదయం ఏక మొత్తంలో దాడి చేసి గాయం గాయపరిచిన సంఘటన రోలుగుంట మండలం వడ్డిప్ప గ్రామంలో జరిగింది. ముక్కుడుపల్లి నోకరాజు, ముక్కుడు అచ్చిరాజు 8:30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా ప్యాకెట్ చింపిన నీళ్లు పెద్ద రెడ్ల జీవన్ పై తోలడం జరిగింది. చిన్నపాటి వాటర్ ప్యాకెట్ పొరపాటు వలన మా బావగారు ముగ్గురు పిల్లలను వెంట పడడం చేయటం వలన ఇంట్లో ఉండగా నన్ను బండబూతులు మాట్లాడి నా మెడపై చేతులు వేసి నా శరీరంపై గట్టిగా పట్టుకుని మధ్యాహ్నం 1 గంటకు కొట్టడం చేయగా వచ్చిందట మా కుర్రోడు దాతీదో కొడపడ్డారు మంచిగా తెలీదు అలా సమర్థించుకుని వచ్చినామండి. పొద్దున్న పెద్ద మనుషులు దూరత మొత్తం వాళ్ళందరూ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి కొట్టారండి దూరం. మరి ఇక్కడ కూడా మమ్మల్ని టేషన్ కూడా రావడం అయితే స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా ఎవరు దొరుకుతా కొడతామన్నారండి. మా ఇంటి వస్తువులు ఏవి వస్తువులు పనులు లేకుండా శుభ్రం చేశారు కాస్ట్ కోసం కావాలండి ఒడ్డుకులు చాలా అంటే తక్కువగా చూసి కొడుతున్నారండి. ఎవరైనా కొడేస్తున్నారు వాళ్ళ ఇంటి మీదకి వచ్చారు రెండు క్యాస్ట్ల గారికి వచ్చారు మొత్తం 200 జనం దాకా వచ్చారు ఇంటి మీదకి వచ్చారు. ఎవరు చెప్పని చూస్తే మా ఆయన వచ్చాడు బయటికి. మా ఆయన్ని మా పిల్లల్ని మమ్మల్ని ఇల్లు శుభ్రంగా కొట్టేసి ఆడ మగాన్ని చూడకుండా కూడా ఇంట్లో దూరి మా బట్టలు కూడా ఇప్పి శుభ్రం ఇవ్వండి అన్ని చుప్పలు చింపేసి కొట్టేసి ఇంటి మీద పడి కొట్టారండి. దగ్గర 200 జనం దాకా ఉన్నారండి. 200 జనం కూడా ఇంటి మీదకి వచ్చి కొట్టారండి. దారుణంగా ఇరుగు పొరుగు సాల్ని కూడా శుభ్రంగా ఈడ్చి ఈడ్చి కొట్టారండి. ఎందువల్ల కొట్టారమ్మ దేనికి కారణం ఏంటి? కారణం అండి అగండి వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి మాకు ఇదండి వాళ్ళకి మేమంటే కిట్టదండి. మేము వాళ్ళు మాలంజు కూడా కానీ వెంది కావాలని వెంది తిట్టామన్న మాటకి రోడ్డు మీద వాళ్ళ కాలనీలోకి నీట్ గా బట్టలు వేసుకుని వెళ్ళకూడదంట తిరగకూడదంట అలా వాళ్ళు దొరాన్ కాలర్ కూర్చోవాలి. వైఎస్ఆర్ పార్టీ మీరేం చేసుకుంటారో చేసుకొని తక్కువ కులం చేసి కక్షపూరితంగా కొట్టారా? వాళ్ళ దొరని పిలకపోతే మాలోడన్నోడు దొరని పిలకపోతే అందరూ ఇంటి మొత్తం వచ్చి కూడేస్తారంట. ఊళ్ళో లేకుండా చేసేస్తారంట. ఎవరెవరు తిరగబడ్డారు? కర్రీ రాము మీటింగ్ లోనే కుర్రోళ్ళందరినీ రెచ్చగొట్టి ప్లానింగ్ చేసుకుని ఊరు మొత్తం కుర్రోళ్ళు మొత్తం బీసీ వాళ్ళు మొత్తం వచ్చి ఇంటి మొత్తం ప్రతి ఇంట్లో దూరు దూరు కొట్టారు. అలా ప్రతి ఫ్యామిలీని కూడా కొట్టారు. కొంతమంది రాలేకపోయారు, కొంతమంది దెబ్బలతో బాధపడుతున్నారు.